తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం దింపు కార్మికులు తమకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదంటూ వాపోతున్నారు. టానేలంక లంక ఆఫ్ టానేలంకకు చెందిన దింపు కార్మికులు విజయదుర్గ కొబ్బరి దింపు సంఘంగా ఏర్పడ్డారు. తాము రోజంతా కష్టపడినా తమ శ్రమకు తగ్గట్టుగా కూలి గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. ఇప్పటి వరకు ఒక కొబ్బరికాయను చెట్టు నుండి దించేందుకు ఒక రూపాయి చొప్పున రైతులు తమకు ఇస్తున్నారని, ఇక నుండి తమ సంఘ సభ్యులు అందరూ ఏకమై ఒక కొబ్బరికాయకు రూపాయి 20 పైసలు చొప్పున వసూలు చేసేందుకు నిర్ణయించామని రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొబ్బరికాయలు దించడం అతి కష్టంతో కూడుకున్న పని అని, వృద్ధాప్యం రాకుండానే మోకాళ్ల నొప్పులు మొదలవుతుంటాయని వాపోయారు. కొన్ని చోట్ల కొబ్బరి చెట్లపై విషపురుగులు కాటు వేస్తుంటాయని, విద్యుత్ లైన్ల పక్కన ఉన్న కొబ్బరి చెట్ల నుండి కాయలు దించేటప్పుడు కొంతమంది విద్యుత్ షాక్ గురై అంగవైకల్యం చెందుతారని, మరికొందరు మృత్యువాత పడుతున్నారని భయాందోళన వ్యక్తం చేశారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ కొబ్బరి దింపు కార్మికులుగా కొనసాగుతున్నామని కార్మికులు వాపోతున్నారు. తమకు పోటీగా ఇతర ప్రాంతాల నుండి పనివాళ్లను తీసుకురాకుండా తమ జీవనోపాధి కొనసాగేలా తమకు న్యాయం చేయాలంటూ స్థానిక మండల తహసీల్దార్ మరియు ముమ్మిడివరం ఎస్ఐ కేవీ నాగార్జునులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ఎస్ జిల్లా అధ్యక్షులు గుత్తాల మాధవస్వామి, సిపిఐ నాయకులు వనచర్ల విజయకృష్ణ, దింపు సంఘం ప్రెసిడెంట్ కముజు సత్యనారాయణ, దాకారపు సత్యనారాయణ, పులిదిండి సుబ్రహ్మణ్యం, వాకపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే మా మేము కంపెనీ వేసుకొని సాగు చెప్పి అవును మీ దగ్గరికి వస్తామో అప్పుడు దిప్పులు అమ్మకు తీసి ఎవరైతే దిప్పు చేయాలని రైతుల మంది తీసుకుని దిప్పులు మాత్రం ఆపేశారు. నేను గద్దపూర్ ఫారెస్ట్ నుంచి జిల్లా ప్రెసిడెంట్ని. ఈవేళ ఐదు ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామం దిప్పు కార్మికుల సంఘం వేతనాల కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 100 కొబ్బరికాయలు తీస్తే 150 రూపాయలు ఇచ్చేవారు. అదేవిధంగా లంక ప్రాంతంలో మాత్రమే 100 రూపాయలు ఇస్తున్నారు. ఈవేళ నిత్యావసర వ్యక్తులు దారుణంగా పెరిగిపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడడం, రెండు టయానికి దిప్పులు తీర్చిపోవడం, ఇదిగో కాకుండా తక్కువ రేటుకు వస్తారని బయట వాళ్ళు తీసుకొచ్చి రైతులు వాళ్ళు దిప్పులు తీసుకుని మాకు కట్టుబడుతున్నారు. ఇది అన్యాయం అంటూ మేము నిలదీసి ఈ గతంలో చుట్టుపక్కల 150 రూపాయలు 100 రూపాయలు మేము చేస్తున్నాం. ఈసారైనా కనీసం 20 రూపాయలు పెడితే మా పిల్లలను పెంచుకుంటూ తెలియజేస్తున్నాం. సంఘం కార్మికుల సంఘం.